స్మోకింగ్ కిల్స్, కాజెస్ క్యాన్సర్, ఆల్కహాల్ కిల్స్, పొగ తాగడం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. వసుధాధిపతి, వసుధాధిపతి, సుధావృష్టి కురిపించి మమ్మేలు పశునాపతి. మనకెందుకు బయట పడేస్తే ఆడే రేపొద్దని లేచిపోతాడు.
ఆఫ్ చేయబడి ఉంది లేదా అందుబాటులో లేదు. మీరు ఐడియా కస్టమర్ ఐడీ వాయిస్ మెసేజ్. ఎందుకు చెప్తాడు? పోలీస్ స్టేషన్. నా కూతురికి ఏదైనా అయితే నేను చంపేస్తానురా. నీ కూతురికి ఏమైనా అయితే నువ్వు నన్ను చంపడం కాదు, నేనే నిన్ను చంపేస్తాను. మళ్ళీ చెప్తున్నా, నీ కూతురికి ఏమైనా అయితే నువ్వు నన్ను చంపడం కాదు, నేనే నిన్ను చంపేస్తాను. సపోర్ట్ చేస్తే మంచి కిక్ వస్తుంది, చేయకపోతే ఏముంది కక్ వస్తుంది. మీకు విషయం తెలుసా, ఇది ఏ మూడ్ లో అయితే తాగుతారో అదే మూడ్ లో నెక్స్ట్ 24 అవర్స్ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏడుస్తున్నప్పుడు తాగితే ఏడుస్తుంటారు, నవ్వుతూ ఉంటే నవ్వుతుంటారు, తాగితే చూడరు. ఐ మీన్ కలర్స్ కలర్స్. దీనికి ఇంక ఈ సీన్లో ఇదే డైలాగ్ ఫిక్స్. Yeah!
కళ్ళు దొబ్బాయా? టర్నింగ్ ఉందని తెలీదా? స్పీడ్ లిమిట్ లో ఉండాలి కదా. ఈ రోడ్ మీ బాబు గారు సొమ్ము అనుకున్నావా? సారీ బాస్. ఇదోటి ఏమన్నా అంటే ఉమ్మని ఎడు మోహన్ పెట్టుకుని సారీ అనేస్తారు. మీ ఆడవాళ్ళకి బాగా ఎక్కువైంది. ఎవరు ఏమన్నా బలుపు. ఏ మిస్టర్, మర్యాదగా మాట్లాడమ్మా. ఏయ్, కొడితే పగిలిపోద్ది. 20 ఏళ్ల ఉద్యోగం, 20,000 జీతం రాగానే బైక్లు కొనేయడం, రోడ్ మీదకి వచ్చేయడం. అసలు మీ ఆడవాళ్ళు రోడ్ మీదకి వచ్చాక 90% ఇండియాలో ట్రాఫిక్ జామ్లు, యాక్సిడెంట్లు. క్లచ్ తెలీదు, బ్రేక్ తెలీదు, స్టాండ్ వేయలేరు, కిక్ కొట్టలేరు. ఓ గియర్ లైన్ బల్ వేసుకుని ఎగేసుకుంటూ వచ్చేస్తారు. సింగిల్ డైలాగ్. ఇవేం పాడాలవట్లే, మన ఇంట వంట లేదు, ముద్రిష్టిపుదానా? ఏయ్ అంటే ఒక్కటి ఇచ్చానంటే? అసలు నిన్ను కాదు, నిన్ను ముద్దు చేసి ఇలా తయారు చేసిన మీ డాడీ నానాలి. ఇప్పుడు అబ్బాయి ఈరోజు నైట్ ఫ్లైట్ యుఎస్ వెళ్ళిపోతాడంట, ఒకసారి వచ్చి మీట్ అవుతాను అంటున్నాడు, రమ్మని చెబుదామా? సరే రమ్మని చెప్పండి, దీని సంగతి నేను చూసుకుంటానుగా. అరగంటలో సెట్ అయిపోతుందిలే. హలో కుందనా, నా బుజ్జివి కదూ, నా బంగారు కొండవు కదూ, మమ్మీ మాట వింటావుగా, మంచి సంబంధం, లైఫ్ సెటిల్ అయిపోతుంది. ఈ పెళ్ళైతే నువ్వు యుఎస్ వెళ్ళొచ్చు. మా వాళ్ళంతా యుఎస్లోనే ఉన్నారు, నేనే మీ డాడీని చేసుకొని ఇక్కడ ఉండిపోయాను. లైఫ్లో ఒక్కసారైనా అమెరికా చూడాలనేది నా కోరిక. ఈ పెళ్ళైతే నీ పేరు చెప్పుకొని నా కోరిక తీర్చుకుంటానే, ప్లీజే. ఏం లేదు, ఆ అబ్బాయి వచ్చినప్పుడు జస్ట్ కాముగా కూర్చో, మిగతావన్నీ నేను మేనేజ్ చేసుకుంటాగా. ఎందుకంత నర్వస్ ఫీల్ అవుతున్నా? ఫీల్ ఫ్రీ. అమ్మాయికి కొంచెం సిగ్గు ఎక్కువ బాబు. ఐ లైక్ ఇట్. టీ తీసుకుంటారా, కాఫీ తీసుకుంటారా? తనతో మాట్లాడతాను. ఓకే. అది సరే, నీ హాబీస్ ఏంటి? అమ్మాయి వంట చాలా బాగా చేస్తుంది బాబు. వంట మనిషిని హైర్ చేసుకోవచ్చు. ఇంటి పనులు కూడా చాలా బాగా చేస్తుంది. పని మనిషి కూడా దొరుకుతుంది. పాపకి సంగీతం నేర్పించాం, పాటలు చాలా బాగా పాడుతుంది. మాటలు నేర్పించలేదనుకుంటా? బిస్కెట్స్, ఫ్రూట్స్ పెట్టాను, ఇంకేమైనా కావాలా? కొంచెం ప్రైవసీ కావాలి. ఓకే కుందనా, ఐల్ కమ్ టు ద పాయింట్. నాకు $10,000 మంత్లీ సాలరీ వస్తుంది, నీకు కూడా జాబ్ ఖచ్చితంగా దొరుకుతుంది. సో ఈ వంట మనుషులు, పని మనుషులు, ఎక్సెట్రా ఎక్సెట్రా, ఈ ఖర్చు అంత పోను, మనకు $7,000 సేవ్ అవుతుంది. మన పెళ్ళైన తర్వాత 2 ఏళ్లకు మనకు ఫస్ట్ చైల్డ్ పుట్టాలి. అంటే పెళ్ళైన 1 ఇయర్ తర్వాత మనం గేమ్ స్టార్ట్ చేయాలి. ఈలోపు నేను యూరప్ ట్రిప్కి వెళ్ళొస్తాను, నా సేవింగ్స్ కూడా డబుల్ అవుతాయి, అవి మన చైల్డ్కి ఉపయోగపడతాయి. సో ఎండ్ ఆఫ్ ద డే సొంత ఇల్లు, సొంత కారు, సొంత పిల్లలు, కావాల్సినంత బ్యాంక్ బ్యాలెన్స్, ఇది నా లైఫ్ స్టైల్. ఏమంటావు? ఆడవాళ్ళు డ్రైవింగ్ చేయకూడదా? వాట్? ఆడవాళ్ళు డ్రైవింగ్ చేయకూడదా? ఎందుకు చేయకూడదు? చేయొచ్చు. రివార్డ్ ఏంటి? 90% యాక్సిడెంట్స్ ఆడవాళ్ళ డ్రైవింగ్ వల్ల జరుగుతున్నాయని తిడుతున్నాడు. వాడెవడు? నా మొగుడు. మొగుడా? అది కాదన్నయ్యా. అన్నయ్యా? అవునన్నయ్యా. ఆడవాళ్ళు డ్రైవింగ్ చేయకూడదా? అసలు మీ మగాళ్ళ ర్యాష్ డ్రైవింగ్ వల్లే కదా 100% యాక్సిడెంట్స్ అవుతున్నాయి. మీ మగాళ్ళు డ్రైవింగ్ చేయాలా, ఆడవాళ్ళు చేయకూడదా? ఒక్కసారి మేము ఆడవాళ్ళం బండెక్కితే మీ మగాళ్ళ బంపర్లు పగిలిపోతాయి. ఐ కాంట్ టాలరేట్ దిస్. బై. అరే బాబు, చూడు బాబు, అదేంటంటే ఈరోజు హోలీ కదా, ఫ్రెండ్స్ పాలని చెప్పి భంగిచ్చేశారంట. పాపం అమ్మాయికురాలు కదా, తెలియక తాగేసింది. మీరిద్దరు ఇంకొంచెం కూర్చొని మాట్లాడితే బాగుంటుందేమో. సారీ అంకుల్,
పెళ్ళ మీద ఇన్వెస్ట్ చేస్తే అది నాదవుతుంది, చెల్లి మీద ఇన్వెస్ట్ చేస్తే అది బావదవుతుంది. నేను నా కోసం సంపాదిస్తాను, బావ కోసం సంపాదించిన బాయ్. అదిగో అదే వాడి సింగిల్ సన్, ఇంట్లో వాడు వాడమ్మ ఇద్దరే ఉంటారు. కాటకమన్ సెంటర్లో బట్టల షాప్ కూడా ఉంది. సరిగ్గా 9 ఇంటి నుంచి బయటికి వెళ్తాడు. బ్యాక్గ్రౌండ్ ఏం పెద్దగా లేదు. కుమ్మేసిన దిక్కు దివారం అది మళ్ళీ తీసాడు. బయటకు వస్తాను, రెడీగా ఉండు రెడీగా ఉండు. కాట్ కోప గిలిపో. మొదలెట్టు ఆడపిల్లలు తిట్టారా? అమ్మాయి తిట్టే బూతులు విని సిగ్గుతో సూసైడ్ చేసుకో. కూర్చో, అర్జెంట్ సార్. సార్తో మాట్లాడండి ప్లీజ్ అండి. రండమ్మా. ఉండండి సార్, అక్కడ సార్ ఉన్నారని మాట్లాడుకుంటే రండమ్మా. అరే మీరు మరీ బాగా మాట్లాడుతారు. సార్ ఉన్నారు, వెళ్ళండి. లేదు సార్తో మాట్లాడాల్సింది. ఇది అమ్మాయి మొబైల్ నెంబరు. అంటే డిఎస్పీ ఆడు నెంబర్ ఇచ్చా, చచ్చాడాడు ఫోన్ చేస్తే. ఆ చూపు ఏంటే? నాకేదో డౌట్గా ఉంది. అవునే, నాకు కూడా నా పైన డౌట్ గానే ఉంది. అయ్యబాబు ఎంతలాగా డప్పు కొట్టకోయ్, ఊరు వాడ తెలిసిపోతే అల్లరల్లరోయ్. ఆడపిల్లంటే డీసెంట్ ఉండాలే. సింగి నాదం జీలకర్ర చెప్ప మాకు రోయ్, పాకి కూతలన్నీ నాకు వేదవాకులోయ్. ఏది ఏమైనా హతగాడు నా వాడే. తెలుసుకోవాలి అంటూ తపన పెరిగింది నాలో. అటు ఇటు వెతికేస్తున్నా, సిటీ మొత్తం గాలిస్తున్నా. ఎక్కడ దాక్కున్నా నిన్ను వదిలిపెట్టదు నా షాడో. నా మనసే హైవేలో వెళ్తుంటే వీడు రై రై ఎదురొచ్చి గుద్దేశాడే. రోడ్డు మీద 100 తగులుతుంటారో, పట్టుకుంటే జిడ్డులాగా అంటుకుంటారో. కాసాలు సిస్తే కంగారు చేస్తారే. వాడిదంతా మీకు హద్దు కాదు కాదు రోయ్, కొంగు చూసి గంతులు వేసే టైపు కాదు రోయ్. వీడి కలుసంటే ఏమైనా ఇవ్వచ్చే. ఇదేం ట్విస్టే? అరుణ్ పోయిపోయి బట్టలు కొట్టడం నచ్చాడే. ఛీ, నచ్చేశాడే. అది అర్థమైంది, బట్ ఎందుకు నచ్చాడు? వాడు మగాడ్రా? ఏం చూసి రేసాడయ్యో? వాడికి మీస ఉందిరా? అంటే మీస ఉంటేనే మగాళ్ళ, లేదంటే
ఆంధ్ర అబ్బాయిలకి మీసమే ట్రేడ్ మార్క్ రా. ఎలా ఎలా నిన్ను కలవాలో, ఎలా ఎలా నిన్ను గెలవాలో తెలియడం లేదే నాకు, అర్థమవుతోందా నీకు? హలో హలో ఓ అబ్బాయి, ఇలా ఇలా ఈ అమ్మాయి ఇష్టపడుతుంటే నిన్ను, కష్టపడతావా నన్ను? బాబు దీన్ని పిచ్చి ముదిరిపోయే రోయ్, దేవుడైనా దీన్ని బాగు చెయ్యలేడు రోయ్, జారి పడ్డావే ఇక తేరుకోలేవే. అంతలాగా వీడు మాయ చేసినాడు రోయ్, వీడు లేకపోతే అసలు ఉండలేను రోయ్, నాకు కాబోయే మొగుడింక వీడేలే. డాడీ, మీది లవ్ మ్యారేజ్ కదా, ముందు నువ్వు మమ్మీని ఫాలో అయ్యావా, మమ్మీ నిన్ను ఫాలో అయిందా? ఏంట్రా పిచ్చి ప్రశ్నలు, చెప్పండి డాడీ ప్లీజ్. నేనే ఫాలో అయ్యానులే. బాబాయ్ది కూడా లవ్ మ్యారేజ్ కదా. అర్థమైంది, ముందు మీ బాబాయే ఫాలో అయ్యాడంటమ్మా. కానీ మీ పిన్నే ఒప్పుకోలా, బాగా సతాయించిందంటవాడిని. మీ బాబాయే చెప్పేవాడు మీ అందరి లవ్ స్టోరీస్లోనూ మీరే ముందు ఫాలో అయ్యారు, మరి నేనేంటి డాడీ, నేనే వాడిని ఫాలో అవుతున్నాను అనుకున్నాను. ఇది ఆ పెళ్లి కొడుకుని అన్నయ్య అని పిలిచినప్పుడే నాకు డౌట్ వచ్చింది, ఇది ఇలాంటి పెంటేదో పెడుతుంది అని. వద్దు వద్దు అంటే విన్నారా, కూతుర్ని కూతుర్లా కాకుండా కొడుకులా పెంచారు. ఇప్పుడు చూడండి, ఇదే ఫాలో అవుతుందంట, సిగ్గు లేకపోతే సరే. నా నోరు ముయించడం కాదు, దానికి గడ్డి పెట్టండి. ఆ చెప్పిన దానికల్లా తాళం వేసుకుంటూ వెళ్తే మనం ఇంటికి తాళం వేసుకుని వెళ్లాల్సి వస్తుంది. కాలనీలో ఉంటాడు. ఏం చేస్తుంటాడు? హాయ్. హాయ్ సార్. రామ నమస్కారం. నమస్తే, బాగున్నారా? ఎక్సెల్ సైజులో షర్ట్ కావాలి. హాయ్, చూడండి, ప్యాక్ చేయండి. ఆ డబ్బులు కౌంటర్లో కట్టండి బాబు. డబ్బులు ఇచ్చి బిల్ పడరా. హాయ్ బాబోయ్, రావు గారు అన్న. నమస్కారం బాబు. పదబాబు గారు బాగున్నారా? మీ దైవలు బాగానే ఉన్నానండి. నా భార్య, నా కూతురు అండి. నమస్కారం. పండగ కదండి, అల్లుడు గారు వస్తున్నానండి, బట్టలు తెద్దామని. అమ్మాయి తిత్తాను కానీ అల్లుడు గారు నచ్చాను బాబు. ఈ జనరేషన్ టేస్ట్ మనకు తెలు కదా అండి. అన్నట్టు మీ చిన్న అమ్మాయికి సంబంధాలు చూస్తున్నారండి. మన కమిషనర్ గారు రెండో అబ్బాయి ఉన్నాడండి బాబు. ఈ మధ్య నేను పెట్రోల్ బంకులు శాంక్షన్ చేసి ఆఫీసర్ అయ్యాడండి. రెండు చేతులు బాగా సంపాదిస్తున్నాడు. మీ లెవెల్ తగ్గే సంబంధం అండి, చూడమంటే చూస్తాను. ఏమంటారు? నా చిన్న కూతురు చనిపోయిందండి.
ఆడపిల్ల ఇబ్బంది పడుతుంటే హెల్ప్ చేయాలని కామన్ సెన్స్ కూడా లేదు. ఏంటి ప్రాబ్లం? బండి ప్రాబ్లం. సరే కూర్చో కూర్చో. వస్తున్నావురా మగడ. ఏంటి బండి? ఓకే ఓకే తీ. ఎరా ఈసారి బండి పికప్ పెరుగుతుంటావా? అది తోలే మనిషిని బట్టి ఉంటది. నాకేట్రా బాబు, బాగానే తోలుతాను. అందుకేరా నీ బండి ఇంకో చేతిలో వెళ్లకుండా నీ చేతిలో నేడుతుంది. ఎరా సుగడు కనిపించాడా? నైట్ డ్యూటీ అంట, ఇక్కడే పడుకున్నాడు. ఏ పక్కన అంకుల్కి నా డ్యూటీ ఏంట్రా? రే ఆ డ్యూటీలు ఎప్పుడో మానేసాను. ఎద్దవా, ఎక్కువ మాట్లాడే అనుకోని రాడిచ్చి కొట్టేయగలను. ఒరే అది నా రాడ్రా బాబు. ఈ షెట్టిగాడి షాప్ లో రాడ్లన్నీ ఈ షెట్టిగాడివే. అటు చూడండి రాడ్రా, మనతో అంత బాగా చూపించుకుంటుంది ఎవర్రా అది? నేను ఫస్ట్ టైం చూస్తున్నా. తన బండికి ఏదో ప్రాబ్లం ఉంది, కొంచెం చూడరా. ఇక్కడ చాలా బైకులు ప్రాబ్లంలో ఉన్నాయి, ముందవి చూడాలి కదా. పెట్టెలు మనం చేసి ఉంచుతా. సరే అయితే నాకు కొంచెం పని ఉంది, మళ్ళీ కలుద్దాం. మరి నేను ఆటోలో వెళ్ళు. వరుణ్. నీ పేరేంటి? కుందన. మీరెవరు? మేము వాడికి బెస్ట్ ఫ్రెండ్స్. సీరియస్ అబౌట్ హిమ్? మేబీ. నీకు వాడి ప్రేమ ఎంత అవసరమో మాకు తెలియదు, కానీ వాడికి మాత్రం నీ ప్రేమ చాలా అవసరం. డోంట్ మిస్ హిమ్, ఎందుకంటే వాడికి ప్రేమించడం మాత్రమే తెలుసు. నీది సూపర్ టేస్ట్ అమ్మా, కాకపోతే మా వాడు కొంచెం టిపికల్ కేసు. కొంచెం కొత్తగా ట్రై చేయి, పడిపోతాడు. అవును, మీ వాడు టిపికలే కాదు, కొంచెం మెంటల్ కూడా. అందుకే మ్యాడ్గా ట్రై చేస్తున్నాను. గుడికొచ్చినప్పుడైనా కాస్త పద్ధతిగా రావచ్చు కదా. ఈ డ్రెస్సులు ఏంటి? ఈ జనరేషన్ ఆడపిల్లలు ఏంటో ఏమో. ఇందరికీ అభయం మొలిచ్చుచే కందువగో మంచి బంగారు చే ఇందరికీ ఇందరికీ అభయం మొలిచ్చుచే కందువగో హారతి మనోవాంఛా ఫల సిద్ధిరస్తు. ఆ అమ్మాయి ఎవరండి? కుందన అని బ్యాంకు మేనేజర్ గారి అమ్మాయి. ఏం కావాలండి? షర్ట్స్ చూపించు. ఎవరికండి? ఏ ఎవరికో చెప్తే గానీ చూపించవా? సైజ్ తెలిస్తే గానీ చూపించలేమండి. సైజు? ఆయన సైజ్ ఎంత? అదే సైజ్. మంచివి చూపించు. మా దగ్గర ఏమి మంచివి ఉంటాయండి.
అందుకే మీ దగ్గరకు వచ్చామండి. ఇదెంత? 350 అండి. మన రేంజ్కి చూపించమ్మా. ఓ, మన అంటే మీ రేంజా అండి, నా రేంజా అండి? ఎక్స్ట్రా వద్దు కానీ చెప్పింది చెయ్. ఇది చూడండి, ఇది పక్కన పెట్టు. ఓకే అండి. దీనికి మ్యాచ్ అయ్యే జీన్స్ చూపించు. సైజ్ ఎంత అండి? సైజ్ సార్ సైజ్ 32 అండి. ఇది ఓకే. మగాళ్ళు ఇంకేం వేసుకుంటారు? అర్థమైందండి. అదొకటి, ఇదొకటి మ్యాచింగా అండి? ఇందాక ఏం చెప్పాను? ఎగస్ట్రాలో వద్దన్నారండి. గుడ్, ప్యాక్ చెయ్. డిస్కౌంట్ లేదా? ఏం చేస్తాం, మేం ఫిక్స్ అయ్యాం కదా కొనాలని. హే, హలో, ఏయ్, ఏంటి? ఏంటిది? గిఫ్ట్ ఎవరికి? నీకే. ఎందుకు? ఎందుకంటే నువ్వంటే నాకు ఇష్టం. నాకు ఇష్టం ఉండక్కర్లేదా? ఇంత అందమైన అమ్మాయిని ఇష్టం లేదని ఏ ఫోలైనా చెప్తాడా? నువ్వు అందంగా ఉన్నావని ఇంతకు ముందు ఏ ఫూలైనా చెప్పాడా? నువ్వేం అందంగా లేవు. ఇదిగో తీసుకో. వాడు దృష్టిలో అందమంటే ఫేస్ కాదేమోనే. మరి ఇప్పుడు అమ్మాయి పెట్టయితే అబ్బాయి అంటాడు. బట్ అకార్డింగ్ టు ద లా ఆఫ్ మేల్ మ్యాగ్నెటిజం, అబ్బాయిలు 2 types. Type 1, ఫిగర్ ఎలా ఉన్నా పర్లేదు, ఫేస్ మాత్రం సూపర్ ఉంటే చాలు అనుకుంటారు. Type 2, ఫేస్ ఎలా ఉన్నా పర్లేదు, ఫిగర్ మాత్రం పిచ్చెక్కించాలనుకుంటారు. ఐ థింక్ వీడు Type 2 అనుకుంటారు. అది నన్ను చూసి కాలు మీద కాలేసుకోకుండా కూర్చుని మగాడు ఉంటాడా? మగాళ్ళ గురించి అయితే నువ్వు వేసుకోవాలి కదా. ఏంటది నాలుగు నానా? ఈ క్లారిటీ బాగుంది. ఆపండి కుందనా, నీకన్నీ కరెక్ట్ గానే ఉన్నాయి, కానీ కానీ అబ్బాయిని టెంప్ట్ చేయాలంటే చూపించాల్సినవి చూపించాలి, దాచాల్సినవి దాచేయాలి. రే యాకి, స్టాక్ వచ్చిందా? మళ్ళీ చేస్తాను. ఏంటిది? నన్ను క్లియర్ గా చూడు. నా ఫేస్, నా ఫిగరు ఇప్పుడు చెప్పు. నేను అందంగా లేనా? ఏ తప్పుకో. నేను తప్పుకోను, నాకిప్పుడే ఇక్కడే తెలిపోవాలి నేను నీకు నచ్చానా లేదా. లేదు. ఏ, నేను వెంట పడుతున్నాననేగా అలసైపోయాను. అసలే అమ్మాయిల పర్సంటేజ్ తగ్గిపోతుందంట. ఇలా కలరింగ్ ఇచ్చావంటే నీకు లైఫ్ లో అమ్మాయి దొరకకుండా పోతావరా? సచ్చినోడా. అంటే అబ్బాయిలు 2 రకాలంట కదా, ఫిగర్ ఎలా ఉన్నా ఫేస్ చూసి ఇష్టపడేవాళ్ళు, ఫేస్ ఎలా ఉన్నా ఫిగర్ చూసి ఇష్టపడేవాళ్ళు. నా ఫేస్ ఫిగర్ 2 బాగున్నాయి కదా, మరి ఇంకేంటి ప్రాబ్లం? అబ్బాయిలో 3 రకం కూడా ఉంటారు, మనసును చూసేవాళ్ళు. నా మనసుకి ఏం తక్కువ? ఇదిగో చూడు.
I hate you. లైఫ్లో కొన్ని విషయాలు మర్చిపోకూడదు, కొన్ని విషయాలు గుర్తు చేసుకోకూడదు. కన్న తండ్రిని నేనే బతికేస్తున్నాను. నా మాట విను, వదిలేయి. అది వదిలేయడానికి ప్రాణం కాదు సార్, ప్రేమ. నీ పేరు కుందనా కదూ? అవునా ఆంటీ. మనిషికి తగ్గ పేరు, కుందన బొమ్మలా ఉన్నావు. మొదట్లో నిన్ను గుళ్ళో చూసినప్పుడు మోడర్న్ డ్రెస్లో చూసా, నాకు అస్సలు నచ్చలా. తర్వాత నీ పాట విన్నాక నీ పెద్ద ఫ్యాన్ అయిపోయాను. ఏమైంది ఈరోజు నీకు? అంటే నీ పర్సనల్ విషయాలు అడగాలని కాదు, అలాగని నువ్వు చెప్పినా విననని కాదు, నువ్వు చెప్పకపోయినా ఫీల్ అవ్వను. ఎందుకంటే చెప్పానుగా నీకు పెద్ద ఫ్యాన్నని. ఏం లేదా ఆంటీ, చిన్న డిస్టర్బెన్స్, మనసు బాగోలేదు. బాధపడుకుందనా, అందమైన మనసున్న వాళ్ళు ఎప్పుడూ ఆనందంగానే ఉంటారు. ఏమన్నారు? నాది అందమైన మనసు అన్నారా? మీకెలా తెలిసింది? మీకు అనిపించిందా? పిచ్చి పిల్ల, అందమైన మనసును చూడాలంటే ఉండాల్సింది కళ్ళు కాదు, అందమైన మనసు. అవునులేండి, వాడికి అసలు మనసు ఉంటే కదా. వాడేవాడు? వాడుకు స్టూపిడ్ ఆంటీ, కలరింగ్ ఇస్తాడు. కలరింగ్? స్టైల్ కొడతాడు ఆంటీ. అది కాదు ఆంటీ, ఎప్పుడు అబ్బాయిలే అమ్మాయిని సెలెక్ట్ చేసుకోవాలా? ఏ అమ్మాయిలో అబ్బాయిని సెలెక్ట్ చేసుకోకూడదా? ఇష్టపడితే అంత చీప్ అయిపోతామా? ఎవరా దురదృష్టవంతుడు? ఉన్నాడులేండి. అదిగో మా అబ్బాయి.
అది నీకు తెలుసా? అది అనకూడదు, తను అను. అదే తను నీకు తెలుసా? ఏ నీకు తెలుసా? అదో పిచ్చిదమ్మా పద. అందము అందమైన మనసు రెండు ఉన్న అమ్మాయి దొరకడం చాలా కష్టం రా. కుందన చాలా మంచి అమ్మాయి. రాధిక ఆంటీ వాళ్ళ ఇంటి పక్కనే ఉంటారంట. ఫ్యామిలీ కూడా చాలా మంచిదంట. అన్నిటికన్నా ముఖ్యం అమ్మాయి నువ్వంటే చాలా ఇష్టపడుతుందిరా. నువ్వు సంతోషంగా లేకపోతే నేను సంతోషంగా ఉండలేనురా. సంతోషంగా చావను లేను. అమ్మా ఏం మాట్లాడమావి? అమ్మని కదరా, నిన్ను బాధగా చూసిన ప్రతిసారి నా ఆయుష్లో ఒకరోజు తగ్గిపోతుందిరా. అమ్మా ప్లీజ్. నిన్ను సంతోషంగా చూసుకోవడం కోసమే నేను బతుకున్నా. నేను నీకు ఎందుకు నచ్చానో నాకు తెలీదు. ఐ లవ్ యూ అన్నావు, చేసి చేసావు. అంతలోనే ఐ హేట్ యూ అన్నావు. క్లారిటీ లేదు, స్టెబిలిటీ లేదు. నువ్వు చేస్తున్నది లవ్వో హేటో ఏదో ఒకటి ఫిక్స్ అవ్వు. వెళ్ళిపోతున్నావేంటి? నువ్వు లవ్వో హేటో ఒకటి ఫిక్స్ అవ్వన్నావు. నేను రెండు ఒకటి అని ఫిక్స్ అయ్యాను. హేట్ లోంచి లవ్ పుడుతుంది, లవ్ ఉంటే హేట్ ఉంటుంది. సో రెండు లవ్వే. నాకు క్లారిటీ ఉంది, నీకు క్లారిటీ వచ్చిందా? ఏంటి ఏంటి? అయితే నువ్వు పంచే, నువ్వు కూడా నన్ను కొట్టు, లెవెల్ అయిపోతుంది. నువ్వలా నేనిలా తప్పించిపోయిన కళ, తొడులా నీడలా ఇవాళ నిజమైలా. నా మౌనములో తొలి పలుకులా నువ్వే ఇలా, నా ధ్యానములో నేను తలవక ఉండేదెలా. నువ్వలా నేనిలా తప్పించిపోయిన కళ, తోడులా నీడలా ఇవాళ నిజమైలా. ఇవన్నీ నాకినా? కాదు, నీ పక్క సీట్లో ఉన్నవాడికి. షట్ అప్. అవును, సడన్గా హైదరాబాద్ ట్రిప్ ఏంటి? రేపు ఇంటర్వ్యూ ఉంది. ఎందుకు? ఎందుకేంటి? బీటెక్ అయ్యాక ఇంటర్వ్యూస్ వెళ్ళరా? ఇంటర్వ్యూ లేకుండా జాబ్ ఇవ్వరా మగడా? జాబ్ ఎందుకు? ఏ నీ షాప్లో సేల్స్ గర్ల్ జాబ్ ఇస్తావా? హే, just kidding yaar. Two nights and one day package aipothundi. Ellundu morning e ikkada untanu, sarena? Two nights.
నైట్స్ ఇన్ వన్ డే అంటే 36 hours, 2160 minutes, 1,29,600 seconds. ప్రతి సెకండ్ నేను నీ గురించే ఆలోచిస్తూ ఉంటాను. హైదరాబాద్ 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 కదా నీ పక్క సీట్ వాడి కోసం కొన్నా అని. పెదవులకు ఒకే పదం నీ పేరుని కస్మరించడం, నా గుండె సడి నిన్నే సగం చేసింది కదా ప్రతీక్షణం. మాట మాట కలిసే వరకు, చేయి చేయి కలిపే వరకు, కోరి కోరి ఒకటే వరము నీ కురణాని నీలా ప్రతి జన్మలు. ఇక్కడ ఒక అతను సన్నగా పొడుగ్గా ఉంటాడు చూసారా? నై మేడం. ఎక్కడికి వెళ్ళిపోయావు? అసలు నాకు చెప్పకుండా ఎందుకు బయటికి వెళ్ళావు? నీకు ఏదైనా అయితే నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? ఎందుకు నాతో చెప్పకుండా వెళ్ళావు చెప్పు. నీకోసం చార్మినార్ నుంచి బ్యాంగిల్స్ తెచ్చాను. Love you. Nuvala nenila 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 nenila. నమస్కారం అండి. నా పేరు సూర్య, వీడి పేరు స్వామి, తన పేరు చారు. నీకు మీసాలు వచ్చాక, అదే నీ మీసాలు హీరో కలిసాక మేమెవరం అంటలేదుగా, అందుకే పరిచయం చేస్తున్నా. వాడి మీస మీద పడి ఏడవకపోతే మీరు పెంచుకోవచ్చుగా. చాలంటే పెరగాలిగా. ఏం లేదే,
నువ్వు అసలు పట్టించుకోవట్లేదని మన వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఎందుకో నువ్వు దూరం అయిపోతున్నావు అనిపిస్తుంది. ఓకే ఓకే ఓకే, ఈరోజు అంతా మీతోనే ఉంటాను, సరేనా? ఏంటి వెళ్ళేది అటు చూడు, మేసం బండేసుకొచ్చేస్తుంది. ఏంటి సినిమాకి వెళ్తున్నారా? లేదు బాస్, థియేటర్లో చైర్ లెక్క పెట్టాను. నువ్వు నాకు నచ్చలేదు బాస్. యాక్చువల్లీ నేను ఈరోజు వేరే ప్రోగ్రామ్ ప్లాన్ చేశాను. ఓకే వెల్కమ్. హే టికెట్ అన్నీ మళ్ళీ కలుస్తాను, సారీ ఐమ్ గోయింగ్. ఓకే బై. ఏ చారు, నువ్వు స్కూటీ వేసుకెళ్ళు, నేను తర్వాత వచ్చి తీసుకుంటాను. లెట్స్ గో. ఈరోజు అంతా మీతోనే ఉంటున్నా. చూడు వీడు దీన్ని పూర్తిగా కబ్జా చేస్తాడే. కొత్త బెచ్చగడ పొద్దురుగడ అన్నట్టు మొదట్లో అలాగే ఉంటుందిరా. ఈ శీర్షిక ఎదురు చూపు, తొలకరి చినుకుకై రైతన్న ఎదురు చూపు, ధరలు తగ్గుతాయని సామాన్యుడి ఎదురు చూపు, ప్రపంచ శాంతికై ప్రపంచమంతా ఎదురు చూపు, మనశ్శాంతికై మనుషులంతా ఎదురు చూపు, మీ కరతాళ ధ్వనులకై ఈ కవిరాజు ఎదురు చూపు. నా మనసు ఖేదిస్తున్నది, విలవిలా రోధిస్తున్నది. వీడి కవిత బాధిస్తున్నది. తెలుగు భాషకు పట్టిన తెగులు చూసి ప్రోగ్రామ్ నీకు కొంచెం బోరింగ్ అనిపించినా మంచికి ఉంటుంది. సీరియస్గా కొంచెం కాన్సన్ట్రేట్ చేసి అటు చూడరా, పార్కులు సినిమా హాళ్ళు చాలేదని ఇక్కడికి కూడా తగలడ్డారు వెధవలని. వాళ్ళకి ఖాళీగా ఉన్న ప్లేస్ కావాలి, మనకు ఖాళీగా ఉన్న సీట్లు నిండాలి. మన ప్రోగ్రామ్కి యూత్ వచ్చారని సంతోషపడని గురుగారు. నా మనస్సు ఖేదిస్తున్నది, విలవిలా రోధిస్తున్నది. డిసప్పాయింట్ అయ్యావా? ఎందుకు? నీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి వచ్చేసావు కదా, నువ్వున్నావుగా, నువ్వుంటే నా లైఫ్లో ఇంకేం అక్కర్లేదు. నువ్వు లేకపోతే నాకు ఈ లైఫే అక్కర్లేదు. చూపులకు కనుపాపలా ఉంటాను ఎదుటే కాపలా, నీ వెంట పడు నా ఆశలా, లేదంట ఇక ఏ వెన్నెలా. దూర దూరమైతే క్షణం నేను లేను తెలుసా నిజం, నీవు నేను ఒకటై మనము ఉండాలిగా నిండుగా నూరేళ్ళ. నువ్వలా తప్పించిపోయిన కళ, తోడులా నీడల ఇవాళ నిజమైలా. మౌనములో తొలి పలుకులా నువ్వే ఇలా, నా ధ్యానములో నేను తలవక ఉండే. హాయ్, ఏంటి అర్జున్ గారు అమ్మను? I'm so happy, very excited. ఎందుకు? I got a job in US. 6 months Hyderabad, 6 months US లో 4 lakhs package. నీకు గుర్తుందా, ఆ రోజు నువ్వు నాతో ఇంటర్వ్యూకి రావడం వల్లే నాకు ఈ జాబ్ వచ్చింది. నువ్వు నా లక్ రా. I'm so happy. ఏంటి సైలెంట్ అయిపోయా? నాకు ఇష్టం లేదు. అంటే ఇక్కడ ఏదైనా జాబ్ చూసుకోవచ్చు కదా. హే రాజమండ్రిలో ఏం జాబ్? నీ షాప్ లో సేల్స్ గర్ల్ జాబా? జోక్ కాదు, నిజంగానే నాకు ఇష్టం లేదు. మరి ఆ రోజు ఎందుకు చెప్పలేదు? నువ్వు హర్ట్ అవుతావని. ఇప్పుడు మాత్రం హర్ట్ అవనా? ఆ రోజు నువ్వు అంతలా ఫీల్ అవుతుంటే నన్ను వదిలి ఒక్కరోజు ఉండడానికి ఫీల్ అవుతున్నావేమో అనుకున్నాను. కానీ ఒక్కరోజు కాదు కుందనా, నువ్వు లేకుండా ఒక్క క్షణం కూడా ఉండాలనుకోవడం లేదు. నాకు ప్రతిరోజు ప్రతి క్షణం జీవితాంతం కావాలి. కమ్ ఆన్ వరు, ఇప్పుడు వరల్డ్ ఇంత అయిపోయింది, ఇంటర్నెట్, 3G ఫోన్స్, అసలు దూరం తెలియనే తెలీదు. దూరం తెలియకపోవడం వేరు, దగ్గరగా ఉండడం వేరు.
ఈ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్స్ వర్కౌట్ అవ్వవు. ఎస్ఎంఎస్లు, చాటింగ్లు మొదట్లో గంటకోసారి ఉంటాయి, తర్వాత రోజుకోసారి అవుతాయి, నెమ్మదిగా ఫేడౌట్ అయిపోతాయి. అవుట్ ఆఫ్ సైట్ ఇస్ అవుట్ ఆఫ్ మైండ్. అది ట్రూ లవర్స్కి కాదు వరుణ్. అంత లేదు. అసలు లవ్ మ్యారేజెస్ ఎందుకు ఫెయిల్ అవుతాయో తెలుసా? లవ్లో ఉన్నప్పుడు రోజుకు 2-3 గంటలు కలిసి ఉంటారు. ఆ టైంలో నోలు ఉండవు, అన్నీ అసలే. ఐస్ క్రీమ్ అంటే ఐస్ క్రీమ్, సినిమా అంటే సినిమా. హ్యాపీ లైఫ్ని ఊన్ చేసుకుంటారు. ఒక్కసారి పెళ్ళయ్యాక తెలుస్తుంది. డైజెస్ట్ చేసుకోలేదు. అందుకే నేను ఎప్పుడు నీతోనే స్పెండ్ చేయాలనుకుంటున్నాను. ఐఎమ్ వెరీ ప్రాక్టికల్. ఒక్కసారి గ్యాప్ వస్తే అంతే, చాలా వర్కౌట్ అయిపోతాయి. వరుణ్, నీకు నా మీద నమ్మకం లేదా? నమ్మకం క్వశ్చన్ కాదు కుందనా. ఎనఫ్ వరుణ్, ఎనఫ్. నాకు ఏడుపు వచ్చేస్తుంది. జీవితాంతం ఏడ్చే కంటే ఇప్పుడు నిన్ను ఏడిపించడం చాలా బెటర్. అంటే నేనే కాంప్రమైజ్ అవ్వాలా? ఆహా, కన్విన్స్ అవ్వాలి. అవ్వకపోతే? లవ్ కన్నా జాబ్ ఎందుకు ఇంపార్టెంట్ అనుకుంటే అది నీ ఇష్టం. నాకు నీలో ఇక్కలా నచ్చలేదు. నాకు తెలిసే మీ ఆడవాళ్ళకి సిన్సియర్గా లవ్ చేసేవాళ్ళు పనికిరారు. మమ్మీ చెప్పే పద్ధతి కొంచెం కష్టం అనిపించినా చెప్పేది మాత్రం కరెక్ట్ గా ఉందిరా. మీరు కూడా ఏంటి డాడీ? చూడు, నేను కాదు నా ప్లేస్ లో నువ్వు ఉన్నా ఇలాగ ఆలోచిస్తావు. వరుణ్ నువ్వు ఇష్టపడ్డావు, అతను నువ్వు యుఎస్ వెళ్ళడం ఇష్టం లేదు. ఈ జాబ్ కాదు ఇంకో జాబ్. అరే అరే, ప్రాబ్లం జాబ్ కాదు డాడీ. కరెక్టే, ప్రాబ్లం జాబ్ కాదు, నువ్వు నువ్వే ప్రాబ్లం. కాదు, ప్రాబ్లమే వాడు. హిస్ టూ పొసెసివ్. అసలు వాడిది ప్రేమేనా అని డౌట్ వచ్చేస్తుంది. కాదు, వాడిది ప్రేమే కాదు, అనుమానం, భయం. ఓకే ఓకే బాబా, ఒకసారి వరుణ్తో నువ్వు ఓపెన్ గా మాట్లాడు. నాకు తెలిసి అతనితో ఓపెన్ గా మాట్లాడితే ఏ ప్రాబ్లం అయినా సాల్వ్ అవుతుంది. ఒకవేళ అతనే ప్రాబ్లం అనుకో, నీ డిసిషనే కరెక్ట్ అనుకుంటాను. వాడెప్పుడు ప్రాబ్లం కాదు. వాడు ప్రాబ్లంని ఫేస్ చేసేవాడే గాని క్రియేట్ చేసేవాడు కాదు. మీరెవరు? సారీ అండి, మీ పర్మిషన్ లేకుండా లోపలికి వచ్చాను, క్షమించండి. నా పేరు రావు, ప్రీతి ఫాదర్ని. ప్రీతి ఎవరు? వరుణ్ ఎక్స్ లవర్. మీకు తెలిసిన వరుణ్ ఇప్పుడు ఎందుకు ఇలాగున్నాడు, ఒకప్పుడు ఎలాగుండేవాడు మీకు తెలీదు. నేను వాడిని ఫస్ట్ హేట్ చేశాను, ఆ తర్వాత లైక్ చేశాను. నువ్వు వాడిని ఫస్ట్ లవ్ చేసావు, ఆ తర్వాత హేట్ చేస్తున్నావు. కానీ వాడు ఎవరినైనా లవ్ చేస్తే ఎప్పటికీ హేట్ చేయడు, ఎందుకంటే వాడికి లవ్ చేయడమే తెలుసు. Thank you.
అదేంటి రోజు నువ్వే కదా మధ్యలో కూర్చుంటా. ఈ రోజు నుంచి ఇటువైపు కూర్చోవాలని ఫిక్స్ అయ్యా. నీకేమైనా ప్రాబ్లమా? అప్పన్న నువ్వు పోని. ఇదిగో వే, లాస్ట్ టైం నా ఇయర్ రింగ్స్ చూసి చాలా బాగున్నాయన్నావు కదా. ఢిల్లీ నుంచి మా కజిన్ వస్తుంటే నీకోసం తెప్పించా. అవునే, అప్పుడన్న మాట నీకు ఇంకా గుర్తుందా? థ్యాంక్స్, ఇట్స్ ఓకే. అప్పన్న ఆటో ఆపు. అలాగేనండి. ఏమైంది? నేను మధ్యలో కూర్చుంటా, నువ్వు నీ ప్లేస్ లో కూర్చో. పర్వాలేదు, కూర్చో. ఇదిగో దెబ్బలు తింటావు చెప్తున్నా, రా. ఎవరైనా నువ్వే గ్రేట్, నువ్వే ఇంపార్టెంట్ అంటే వాళ్ళ కోసం నీ డెసిషన్ మార్చేసుకుంటావే. అవును. అప్పన్న నువ్వు పోని. అలాగేనండి. రేయ్, ఎక్కడ్రా మీ హీరో? ఎంత? 200 250 300 350. బావా, మన దగ్గర 350 ఉన్నాయరా. 400 500 600 700. ఓకే ఓకే, డన్ డన్. క్యాష్ రే, నా దగ్గర 350 ఉన్నాయి, మిగతావి ఎక్కడ తప్పించుకుంటా? అది గోల్డ్ రింగ్ రా. రే టెన్షన్ పడకరా, ఆట గెలిచేది మనం, ఓడేది వాళ్ళు. డబ్బులు తీసుకునేది మనం, ఇచ్చేది వాళ్ళు. రే విజయ్, నువ్వు వెళ్ళరా. సర్వీలు ఎవ్వరు వద్దురా, నువ్వు వెళ్ళరా. రే వరుణ్ గడ్ లేడ్రా. ఏంటి వాడు వచ్చేసాడే? అయితే వాడు వచ్చేది నీకోసమేనే, కానీ నేను వచ్చింది వాడి కోసం కాదు. మోసుకొని కూర్చో. హాయ్. నీకే హాయ్ చెప్తున్నాడే వేస్ట్ గాడు. నిన్ను వేస్ట్ గాడు అంటుంది. నా గురించి నాకు తెలియదు ఏమన్నా ఉంటే చెప్పమను ప్లీజ్. అయితే ఏడవమను. రెండేళ్లుగా ఏడిపిస్తోందిగా, ఇంకా ఎన్నాళ్ళు వెంట పడాలంట? ఇంకో 20 ఏళ్ళు తిరగమను. ఇంకా 20 ఏళ్ళు తిరగాలట. 20 ఏళ్ళ? అప్పుడు వాళ్ళ ఆయన పిల్లలు ఊరుకుంటారా? ఇదిగో దెబ్బలు తింటారు చెప్తున్నా, నవ్వకండి. ఎంత కొడితే గెలిచే వాళ్ళం? 4 రన్స్. 6 కొడతా. మీకేమైనా ప్రాబ్లమా? నేను 6 ఫిక్స్ అయ్యా. 1 బాల్ ప్లీజ్. వాడు ఫిక్స్ అయ్యాడంట, టార్గెట్ చూసి వెయ్. వాటి పగిలిపోవాలి. Superman!
అనవసరంగా గొడవలు ఎందుకు రా? విరికి నా కొడుకు. సారీ బా, ఆటో వెళ్ళిపోతుందని. ఆటో కోసం ఆటో వదిలిపెడతావా? కుమ్మైన్ రై. నిన్నునే ఇంతగా, నేనునే నంతగా, అల్లికే అల్లుకున్నాక, కరిగి నీ ఎదలోన ఉదయాన్ని నా ప్రేమంత చూడని, వెలిగిపోతానే నీ వాణ్ణైతే నాకెదురింకలేదని. సంబరం ప్రీతి ప్రీతి నరనరం ప్రీతి ప్రీతి కలవరం ప్రీతి ప్రీతి తెలుపవే సమ్మతం. Wanna be with you, let me get you. First time I met her, like a jet setter. Wanna get her, cause I'm broke, go get her. Ooh, baby's gone this happily. You make my heart skip easily. Slowly I'll be rolling into the calling of my destiny. I'm in love, I'm in love. నీ చూపే గుచ్చుకోనంటే నా నవ్వే నొచ్చుకుంటుంది మాయరా అమ్మాయిరా, అది అంతులే నిహాయరా. ఆ రోజంతా నువ్వు నా ధ్యాస, ఊరంతా పుకారిది తెలుసా గొంతున పొలమారనే తలి జామనన్నటే. అసలు నీవల్లేగయు ఆనందో నాలో నాకు జరిగెను, వేచి ఉంటా నేను ఎన్నాళ్ళైన ఏమైందంటూ అడగను. ప్రీతి గోవరం ప్రీతి ప్రీతి అందరం ప్రీతి ప్రీతి అందితే సంబరం. పోతుంటే బుగ్గల్లో సిగ్గుదాకుంటే నేరుగా చూశానుగా పదహారణాల తెలుగందం. ఇష్టాన్నే ఇంతగా చాలా స్పష్టంగా నీకు చెబుతున్నా, రే పని అరే మా పని దాటేసి వెళ్ళకే. ఒకసారి నీ కన్నుల కొలంచం మెచ్చుకుంటా నేను ఇప్పుడు, కలలు ముందే చూసి నిజమే చేసి ప్రేమిస్తాను ఎప్పుడు. హాయ్ మమ్మీ. నన్ను అలా పిలవద్దని నిసలు చెప్పాను. హాయ్ అమ్మా. ఓకేనా? అవును. మీ ఆయన వెళ్ళిపోయాడా? మూతి మీద వాతలు పెడతాను. నాన్నగారు వెళ్ళిపోయారా అమ్మా? ఉన్నారు. అవునా? అయితే నేను బాయ్. రేయ్
దోశలు తినేలుదా? లతా నువ్వు తింటూ ఉండు, ఇదిగోండి. వీడేడి ఉన్నాడు, టిఫిన్ చేస్తున్నాడు. ఎప్పుడొస్తాడో ఎప్పుడెళ్తాడో తెలీదు. ఎన్నాళ్ళిలా స్టార్ట్? ఈ రోజుల్లో పిల్లలు ఎంత ప్లాన్డ్గా ఉంటున్నారు. స్కూల్లో చదువుకుంటున్నప్పుడే ఏ కాలేజీలో చేరాలి, ఏ ఉద్యోగం చేయాలని ఫిక్స్ అవుతున్నారు. ఎవరికి లేవు ఎయిమ్స్, మాకు ఉన్న ఎయిమ్స్. ఎయిమ్స్ వేరు, డ్రీమ్స్ వేరు. ఏదైనా కావాలనుకోవడం డ్రీమ్, అది సాధించాలనుకోవడం ఎయిమ్. ఎందుకు సాధించాలో పర్పస్ ఉండాలి కదా. పర్పస్ లేదే ఏం రాదమ్మా. ఆకలిస్తే అన్నం కావాలనిపిస్తుంది. ఆకలి పర్పస్, అన్నం కావాలనుకోవడం ఎయిమ్. రే నోరు మూసుకొని దోశలు తిను. ఏం అక్కర్లేదు. పౌరుషానికి ఏమీ తక్కువ లేదు. ఏంటండి మీరు కూడా? నా జీవితం అంతా షాప్లోనే గడిచిపోయింది. ఏం సాధించాను? ఈ బిజినెస్లు బతకడానికే కానీ సంపాదించడానికి కాదు. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వచ్చాక చిన్న చిన్న బిజినెస్లు అన్నీ కొట్టుకుపోయి వీడు కూడా నాలాగా షాప్ షట్టర్ ఎత్తుకుని ఎవరొచ్చి కొంటాడా అని ఎదురు చూడకూడదు. హాయిగా ఏసీ క్యాబిన్లో కూర్చుని ఉద్యోగం చేస్తూ హ్యాపీగా బతకాలి. ఇది వీడు ఎప్పుడు అర్థం చేసుకుంటాడో? అర్థం చేసుకుంటాడులేండి, చిన్నపిల్లోడు కదా, దేనికైనా టైం రావాలి. టైం రాదులత, గడిచిపోతుంది. చెప్పరా ఏం పీకుతున్నావురా? ఎవరు మొక్కవో? నా మొక్కవేరా? ఎక్కువయ్యాయని? అరే రే ప్లీజ్ రా, మళ్ళీ చేస్తా, పెట్టారా, బాయ్ బాయ్ బాయ్. వెళ్తాను. అలాగే బాయ్. ఎవరిని చూస్తారేమో? ఎవరు చూడలేదు అంటే? ఎవరిని చూస్తారేమో? ఎవరు చూడలేదు? అబ్బా ఏంటి తొందర తొందర గంట నుంచి. అబ్బా ఏంటి కిందే తొట్టుంది కూడా. పెళ్లి చేసుకోకుండా నా తలుపు ఎందుకు కొడతావు? అంటే నువ్వు పెళ్ళైందనివే కదా, చక్కగా సంసారం చేసుకోకుండా. శివా మళ్ళీ కింద ఉంది. కింద కాకుండా ఇంకెక్కడ. అర్థమైంది. లేదు శివా, నిజంగానే ఏంటి మళ్ళీ? రే ఏం కావాలరా? నీ బైక్ కావాలరా? ఇప్పుడు కుదరదు. కుదురుతుంది బుజ్జి. కుదరదు బుజ్జి. అయితే అంకుల్ ఇంటికి వస్తాడు బుజ్జి. అంకులా? ఏ అంకుల్ రా? కోనర్ బుజ్జి. సరేరా వస్తున్నాడు, ఇప్పుడే వస్తున్నాడు. ఏయ్ ఏయ్, నువ్వు నన్ను చూసావు మల్లిక? నీ ఫ్రెండ్ నన్ను చూసింది. లేదు చూడలేదట. నేను చూసాను, నన్ను చూసింది. నేను చూసింది వాణి కాదు, నిన్ను కాదట. మరి ఎవరినంట? మరెవరిని? ఫాలో అవడం నచ్చదని ఈవినింగ్ ఇంటికి వస్తాను, నువ్వు వెళ్ళు. సోడా ఇవ్వండి. ఇదేం పద్ధతి గురుగారు? మీ వయసు ఏంటి, మీరు చేసే పనులేంటి,
ఏంటేంటి కత్తి లాంటి వరుణ్ వదిలేసి ఆ ఏజ్ పార్గాడు ఎలా నచ్చాడు నీకు? మీరంతగా యూత్ అనుకుంటే మీ ఏ జీవితం చూసుకోండి, మా ఏ జీవితం ఎందుకు? ఆయన మా నాన్న. నాన్న? ఏ అవ్వకూడదా? అయ్యో ఎందుకోకూడదండి, అవ్వచ్చు, అవ్వాలి. అంటే ఎప్పుడు అంకుల్ని చూడలేదు కదా, చిన్న కన్ఫ్యూజన్. మాకిది మామూలే, మార్నింగ్ ఇంట్లో చిన్న గొడవ, నేను అలిగి బ్రేక్ఫాస్ట్ చేయకుండా వచ్చేసా. తన అలకి తీర్చడానికి ఆయన ఏమైనా చేస్తారు. నా కూతురంటే నాకు ప్రాణం. అమ్మ పోయాక అన్నీ ఆయనే. హీస్ ఎవ్రీథింగ్ టు మీ. సరే గాని నీకేంటి స్పెషల్ ఇంట్రెస్ట్? అబ్బా ఏ ఇంట్రెస్ట్ లేదండి. ఫాలోయింగ్? చిచి అదేం కాదండి. కాకపోతే ఓకే, తేడా వస్తే. అయ్యో రామా, అస్సలు తేడా రాదండి. గుర్తుందిగా తేడా వస్తే కోస్తారు. పీక నవ్వండిరా, నవ్వండి, బాగా నవ్వండి. అయినా 2 సంవత్సరాల నుంచి ప్రీతి వెనకాల తిరుగుతున్నావు, ఇష్టం లేదని అమ్మాయి వెనకాల తిరగడం ఎందుకురా, టైం వేస్ట్. రే అమ్మాయిలు ఇష్టం లేదంటే ఇష్టం ఉన్నట్రా, ఇష్టం ఉందంటే ఇష్టం లేనట్రా. అవునా? అంటే మా ఆంటీ నేనంటే చాలా ఇష్టం అంది, అయితే ఇష్టం లేనట. నేను చెప్పింది అమ్మాయిల గురించిరా, ఆంటీల గురించి కాదు. తేడా ఏంటో? అమ్మాయిలు ప్రేమించి పెళ్లి చేసుకుంటారు, అదే ఆంటీలు పెళ్లి చేసుకుని ప్రేమిస్తారు. అయినా అది ఎవరిని పెళ్లి చేసుకుంటే మనకెందుకు, నన్ను మాత్రం బాగా ప్రేమిస్తే చాలు రా. ప్రీతి ఎవరొచ్చారో చూడు. అక్కా బాగున్నావే? హాయ్ చిన్న, ఇక్కడికి వచ్చావురా నువ్వు? ఎవరి దగ్గరికి వచ్చావు? అక్క నీకు రాసి చేస్తున్నా, రాజమండ్రిలో నా తర్వాత ఇదే బ్యూటీ క్వీన్. నువ్వు ఉన్నప్పుడే చక్క అన్నీ నీతో షేర్ చేసుకునేదాన్ని, ఇప్పుడు ఒంటరిగా అనిపిస్తుంది. నాన్న రోజు తాగేస్తున్నారు. అమ్మ పోయాకే నాన్న తాగడం మొదలెట్టారు. తాగితే అమ్మ వస్తుందా? అయినా పెళ్ళైపోయాక నువ్వు కూడా చేంజ్ అయ్యావు, ఇదివరకే ఎంత యాక్టివ్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండేదానివి. పెళ్ళవకముందు ఒక అమ్మాయి ఎలా ఉందో, పెళ్ళయ్యాక కూడా అమ్మాయి అలాగే ఉందంటే ఆ అమ్మాయి చాలా ఆనందంగా ఉన్నట్టు లెక్క. అంటే నువ్వు ఆనందంగా లేవా? బాధపడకుండా ఉండడమే ఆనందమైతే నేను ఆనందంగా ఉన్నట్టే. ఏ బాబా బాగానే చూసుకుంటున్నాడుగా. లైఫ్లో రియాలిటీతో పాటు 10% ఫ్యాంటసీ కూడా ఉండాలి, ప్యాషన్, ఎక్సైట్మెంట్ ఉండాలి. మన లైఫ్లో మనల్ని లవ్ చేసే వ్యక్తి ఉండాలి, ఆ వ్యక్తి తన లవ్ని ఎక్స్ప్రెస్ చేసేలా ఉండాలి. మన కష్టసుఖాల్నే కాదు తన కష్టసుఖాల్ని కూడా మనతో షేర్ చేసుకునేలా ఉండాలి. మనకి బాధగా ఉన్నప్పుడు తన ఒళ్ళో తలపెట్టుకుని నిద్రపోతే హాయిగా ఉంటుంది, అదే తనకి బాధగా ఉన్నప్పుడు మన ఒళ్ళో తలపెట్టుకుని నిద్రపోతే చాలా తృప్తిగా ఉంటుంది. మనల్ని పూర్తిగా కేర్ తీసుకోవాలి. మనకి జ్వరం వస్తే 1 డాక్టర్ ట్రీట్మెంట్ ఇప్పించగలిగితే హ్యాపీ, కానీ తనే పక్క నుండి ట్యాబ్లెట్ ఇస్తే ఇంకా హ్యాపీ. ఫిజికల్గా సైకలాజికల్గా కూడా మనకి పూర్తి సెక్యూరిటీ ఇవ్వాలి. 4 మనం తలెత్తుకుని గర్వంగా తిరిగేలా చూసుకోవాలి. వరుణ్ వచ్చాడే పాపం, పిచ్చోడు మళ్ళీ డ్యూటీ ఎక్కేశాడే పాపమే. ఏదో జరుగుతుంది. ఈరోజు రాత్రి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కి నేను వస్తున్నాను, నువ్వు రా, నీతో మాట్లాడాలి. అందాల జబిలి పిల్ల ఆకాశాలే దాటి అందిరా బెల్ల, అందం వచ్చిన పిల్ల ఐకాంతం అంటూ పిల్ల వేగిన చేయిల్ల మా ఆశ తీరేల.
ఆజారే ఆజారే కాంచనమాల, ఆగి నించున్న గుండెల్లో పండగ ఎలా. ఆచారే ఆచారే కాంచనమాల, ఆగి నించున్న గుండెల్లో పండగ ఎలా. చిగురా ఇదో నువ్వు వచ్చే దారుల్లో మనసంతా పరిచేసారాగిన చేయిల్లా. లేని చిరునవ్వుని కలనైనా అనుకోలేనని చూస్తున్నా వస్తావని ఎదలోనే ఎన్నో దాచుకొని. అనుపాప నలుపు నేను కదిలితే నాకెన్ని కళకళలు. అలరి అలరి పిల్ల అందాల జబిలి పిల్ల ఆకాశాలే దాటి నిజం చెప్పు, నువ్వెప్పటికీ నన్ను లవ్ చేస్తావా? ఎప్పటి వరకు? ఒక క్షణం, ఒక వారం, ఒక సంవత్సరం, ఒక జీవితం? ఐ లవ్ యు. నేను చెరపన నీలో కలపన ఇప్పి కలయికలో. అలరి అలరి పిల్ల అందాల జబిలి పిల్ల ఆకాశాలే దాటి అందిరవేలా. అచ్చారే అచ్చారే కాంచనమాల, ఆగి నించున్న గుండెల్లో పండగ ఎలా. చిగురా ఇదో నువ్వు వచ్చే దారుల్లో మనసంతా పరిచేసారాజహంసా. అలరి అలరి పిల్ల అందాల జబిలి పిల్ల ఆకాశాలే దాటి అందిరవేలా. అందం వచ్చిన పిల్ల ఐశాంతం అంటూ పిల్ల బేగిన చేయిల్లా మా ఆశ తీరేలా. లతా, నేను షాప్కి వెళ్ళొస్తాను. అలాగే. లతా, నారా నథింగ్ టు వరీ, చిన్న స్ట్రోకే, ప్రమాదం ఏం లేదు ప్రస్తుతానికి. ముఖ్యంగా ఆయన టెన్షన్ పడకుండా చూసుకోవాలి, మళ్ళీ స్ట్రోక్ అంటూ వస్తే చాలా డేంజర్. థ్యాంక్ యూ. ఏం కాదమ్మా, ఏం కాదు. లా ఆఫ్ డెమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ, ఇది ఎకనామిక్స్ లో చాలా ముఖ్యమైన లా. ఒక ఎగ్జాంపుల్, ఒక స్పూన్ షుగర్ తింటే తీయగా చాలా బాగుంటుంది, వెంటనే రెండో స్పూన్ తింటే దాని రుచి తగ్గుతుంది, వెంట వెంటనే ఇంకా ఇంకా తిన్నామంటే వెగట్టుగా అనిపిస్తుంది. ప్రీతి, ఏం చేస్తున్నావు? క్లాస్ రూమ్లో మొబైల్ ఏంటి? నీకు ఇంట్రెస్ట్ లేకపోతే నువ్వు బయటకు వెళ్ళిపోవచ్చు. ఇక్కడే ఇక్కడే ఆపు. ఇదిగో
ఏమైంది మీ ఫ్రెండ్ కి? ఫోన్ చేస్తే ఎత్తడం లేదు, మెసేజ్ పెడితే రిప్లై లేదు. అది వరుణ్ వాళ్ళ ఫాదర్ ని హాస్పిటల్ లో జాయిన్ చేశారు. అయ్యో ఏమైంది? హార్ట్ స్ట్రోక్, చిన్నదే, ఇప్పుడు పర్లేదు. ఆ విషయం నువ్వు చెప్తే ఏం పోతుంది? వాడంతే, ఎవరికి ఏ విషయం చెప్పడు. నాకు చెప్పాలి కదా. ఇన్నేళ్ల ఫ్రెండ్షిప్, మాకే హాస్పిటల్ అడ్మిట్ చేశాక కూల్ గా ఫోన్ చేశాడు. వాడికి ఎవరు అక్కర్లేదు, ఏది షేర్ చేసుకోడు. నువ్వు ఉండరా ప్రీతి, నువ్వు ఇంటికి వెళ్ళు, వాడే నేను కాంటాక్ట్ చేస్తాడు. ఎందుకురా అంతలా ఒళ్ళిర్చుకుంటున్నావు? ఓడిపోవటానికి ఇంత ఓవరాక్షన్ అవసరమా? అనవసరంగా కెలకద్దు, పగిలిపోతాయి. పౌరుషం మాటల్లో కాదురా, ఆటలో చూపించు. నేను సిన్సియర్గా ఆడితే గెలవడానికి కాదు, మళ్ళీ ఆడడానికి కూడా సిగ్గుపడతావు. ఆడండి రా, ఎవరొద్దన్నారు? కానీ పందెం 700 కాదు, 7,000. మగదీరా డైలాగులు కొట్టావు కదా, మగాళ్ళైతే బెట్ కట్టండి. 7,000 తొక్కలో 7,000, ఇదిగో రింగు 17,000. మేము గెలిస్తే 7,000, మీరు గెలిస్తే 17,000. ఫోన్ అర్జెంట్. ఎవర్రా? ప్రీతి. చెప్పు. నాకు జ్వరం వచ్చింది. అయ్యో అవునా? నిన్ను చూడాలి. మ్యాచ్ ఆడుతున్నానరా. నిన్ను చూడాలి. అరే మ్యాచ్ ఆడుతున్నాను చెప్పాను కదా. నిన్ను చూడాలి. ప్రీతి మొండి చేయకు, టాబ్లెట్ వేసుకో, సాయంత్రం కలుద్దాం. నువ్వు వస్తేనే టాబ్లెట్. చెప్తే అర్థం కదా నీకు. పార్క్ లో వెయిట్ చేస్తుంటాను, ఆ తర్వాత నీ ఇష్టం. హలో హలో ప్రీతి. హాయ్. జ్వరం వచ్చింది కదా, కాస్త ముద్దు చేస్తే నీ సొమ్మేం పోతుంది. అమ్మా బుజ్జి, జ్వరం వచ్చిందా అమ్మా? ఎందుకు వచ్చింది? ఏమో తగ్గిపోతుందిలే, నేను మంత్రం వేశానుగా. ఇప్పుడు హ్యాపీనా? చాలా. నువ్వు హ్యాపీ, సో నేను హ్యాపీ. అక్కడ వాళ్ళే మ్యాచ్ దొబ్బుంటుంది, పర్లేదు, ఫ్రెండ్స్ కదా భరిస్తారు. నీకేమో జ్వరం వచ్చింది, నేను వస్తే కానీ టాబ్లెట్ వేసుకొని అన్నావు, నేను వచ్చాను. నువ్వు హ్యాపీ అంటే నేను హ్యాపీ. అక్కడ వాళ్ళే నా మీద నమ్మకంతో బెట్ కట్టారు, దొబ్బుంటుంది, అయినా పర్లేదు, ఫ్రెండ్స్ కదా భరిస్తారు. అయితే ఎందుకు వచ్చావు? నువ్వు రమ్మన్నావు కదా. అక్కర్లేదు, నేను అడుగుంటే నువ్వు రావక్కర్లేదు. నేనే పిచ్చిదా, కాసేపు నీ ఒళ్ళు తల పెట్టుకుని పడుకుందాం అనుకున్నాను. సర్లే వదిలే. అక్కర్లేదు, నువ్వు లేకపోతే మ్యాచ్ గెలవరు కదా. వెళ్ళు, వెళ్ళి గెలిపించుకో. అక్కడ ఆల్రెడీ మ్యాచ్ దొబ్బుంటుంది. అనవసరంగా ప్రీతిని హర్ట్ చేశాను. రేపు తన బర్త్డే ఉంది కదా, కూల్ చేద్దాం. హ్యాపీ బర్త్డే ప్రీతి. Oh,
మీరు ఇక్కడ ఏం పనరా? మీకు మీరు ఎవరురా? మీకేం పని ఇక్కడ? పోలీసులకే ప్రశ్న లేదు. మేమేం చేసాం? జస్ట్ మాట్లాడుకుంటున్నాం అంతే. ఇంత సీక్రెట్గా ఏం మాట్లాడుకుంటున్నారా? మర్యాదగా మాట్లాడు. ఏంట్రా నీకు మర్యాద ఏంట్రా? కొత్తగా దిగావా? ఏ సెంటర్లో దిగావే? రేట్ ఎంత ఫిక్స్ చేసేవే? పోలీస్ అన్నావు కాబట్టి ఊరుకుంటున్నాను. లేకపోతే ఏం చేస్తావురా? ఏం చేస్తావు? ఏ ఇంట్లో తెలియకుండా ఈడితో చప్పుడు రాలేదే ఏడుపు? మీ నాన్న పేరేంటే? నీకు బాబే లేడా? మీ నాన్న ఈడితో పంపించాడా? నీ మగతనం దీని దగ్గర ప్రూవ్ చేసుకోవడానికి 3 నిమిషాలు చాలు. మా దగ్గర ప్రూవ్ చేసుకోవడానికి 3 ఏళ్ళు పడుతుంది. 3 నిమిషాలు చాలు. నేను మగాడిని నువ్వు ప్రూవ్ చేస్తాను. తీసుకెళ్ళండి, మాట్లాడతాను వాళ్ళతో. అరే ప్రీతి ఉందిరా, ప్రీతిని తీసుకెళ్ళరా తొందరగా, తీసుకెళ్ళరా. పిచ్చి పిచ్చి వేషాలు వస్తే ఇద్దరిలో ఒకరే ఉంటారు. కూతురు అని కూడా చూడండి, చంపేస్తానే అనుకున్నా. అక్క చెప్పరా, నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏంట్రా? అర్జెంటుగా అల్లుని తీసుకురాక. అలాగే. హలో ప్రీతి, ఆర్ యు ఓకే? నో, ఐమ్ నాట్ ఓకే. ఏమైంది? మా బావతో నా పెళ్లి ఫిక్స్ చేశారు, ముహూర్తాలు కూడా పెట్టిస్తున్నారు. నాకు టెన్షన్ గా ఉంది. ఏదో ఒకటి చేద్దాం. నాకు ఎంత టైం లేదు, మా నాన్న గురించి నీకు తెలియదు అనుకుంటే ఆగరు. మరి ఏం చేద్దాం? ఎక్కడికైనా వెళ్ళిపోదాం. ప్రీతి, ఇదిగో దెబ్బలు తింటావు చెప్తున్నా. నువ్వు వస్తే మన పెళ్లి, లేకపోతే నా చావు. ఏం లేదమ్మా. ప్రీతి, బస్ నంబర్. కూతురికేదనైతే నేను చంపేస్తానరా. మళ్ళీ చెప్తున్నా, నీ కూతురికేమైనా అయితే నువ్వు నన్ను చంపడం కాదు, నేనే నిన్ను చంపేస్తాను. ఆ క్షణం వాడి కళ్ళల్లో నా కూతురు మీద వాడుకున్న ప్రేమ కనబడింది. వాడి కోపంలో నా కూతురు ఏమైపోయిందో అన్న భయం కనబడింది. వాడు చెబుతోందే నిజమేమో, మేమనుకున్నదే అబద్ధమేమో అనిపించింది. ఎంక్వైరీ చేశాను. రే పో. ప్రీతి ఎక్కడ? ఏమైంది?
జరిగిందేదో జరిగిపోయింది, ఇంటికి వెళ్దాం పద. ప్రీతికి ఏమైంది? నీకు దండం పెడతారా? ఇంటికి పద. వరుణ్, రే వరుణ్, రే. ప్రీతి ఎక్కడ? ప్రీతికి ఏమైంది? ఓ సుధాకర్, మేము ఇంటికి తీసిపో. ప్రీతి ఎక్కడ? నాకు తెలుసు ఇదంతా నువ్వు ఆడుతున్న డ్రామా. ఏం చేసావు నా ప్రీతిని? ఏం చేసావు? ప్రీతికి ఏమైంది? లేచిపోయిందిరా. నిన్ను నన్ను కాదా, నీకెవరితో? నీ ఫ్రెండ్ సీరుగాడితో లేచిపోయింది. 18 ఏళ్లుగా పెంచిన నా ప్రేమని, 18 నెలలుగా పెంచుకున్న నీ ప్రేమని పెట్టుకు మీకు పారేసినట్టు పారేసిపోయింది. నమ్మలేకపోతున్నావు కదా? నేను నమ్మలేను. ఒక ప్రియుడిగా నీ ప్రియేశుని నువ్వు ఎంతగా నమ్మేవో, ఒక తండ్రిగా నా కూతురు నేను అంతగా నమ్మాను. కానీ ఏమైంది? లేచిపోయి ఫస్ట్ టైం నా లైఫ్లో నమ్మకం మీద నమ్మకం పోయిందా? చెప్పండి రా. అవునరా, ఆ సీన్ గాడు మోసం చేశాడు. చాలా ప్లాన్గా వర్కౌట్ చేశాడురా. వాడికి ఎవరు అక్కర్లేదు, ఏది షేర్ చేసుకోడు. రే, అయినా మేము ఎన్నోసార్లు చెప్పాం, షేర్ చేసుకోకపోతే ఏ రిలేషన్షిప్కి వాల్యూ ఉండదురా అని. రే, మీ మధ్య చిన్న తేడా వచ్చినా వాడు దాన్ని పెద్ద చేశాడురా. తొక్కల మ్యాచ్ నీకంటే ఎక్కువ. ఏ, నేను ఫాలో అవడానికి మ్యాచ్ వదిలేసిన రోజులు లేవా? అయినా నీలాంటి గర్ల్ ఫ్రెండ్ నాకు దొరుకుంటే మ్యాచ్ నుంచి ఏంటి, ఎగ్జామ్ హాల్ నుంచి పరిగెత్తుండి వచ్చేవాడిని. అరే, ప్రాబ్లం వాడే క్రియేట్ చేసి సొల్యూషన్ అడిగి చెప్పి తీసుకుంట పోయా. చెప్పట్లేదు చూడు. హలో రావు గారండి, 10 నిమిషాల్లో ధవలేశం రోడ్ల మీదకి వెళ్తే మీ ప్రీతి నా ప్రియుడితో చూడొచ్చు. ఇంట్లో పెళ్లి సెటిల్ చేశాక తనకి ఆలోచించుకోవడానికి టైం ఇవ్వ లేదు. మా బావతో నా పెళ్లి ఫిక్స్ చేసేసారు. అయినా వరుణ్ గారు ఏంటి, వాళ్ళు పోలీసులు అనుకున్నాడా పోరం పక్కలు అనుకున్నాడా? వాడిని లైఫ్ లాంగ్ ఎలా భరిస్తావో అర్థం కావట్లేదు. సీను, యు ఆర్ మై లవ్లీ ఫ్రెండ్, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కదూ? ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో. నేను కోరుకునేలా వరుణ్ దగ్గర దొరకదని నాకు అర్థమైపోయింది. అంత దూరం వస్తే నేను గుండెలో పెట్టుకుని కాదు నెత్తిన పెట్టుకుని చూసుకుంటాను ప్రీతి. అయితే నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళిపో. నేను చెప్పినట్లు చెయ్యి. ఏం చేయాలి? వరుణ్ ఫోన్ చేయి. అలాంటి వాడిని వదలకూడదు. వాడు ఎక్కడున్నా సరే పట్టుకుని ముక్కలు ముక్కలు నరికేలాన్ని నరికేలంతా నాకు కొడుకునే. వాడు చీట్ చేసిన దానికన్నా అది చీట్ చేసిందంటే ప్రాణం పోతున్నట్టుందిరా. అంతగా ప్రేమించాను కదరా, నన్ను మోసం చేయాలన్న ఆలోచన తనకి ఎలా వచ్చిందిరా? ఎలా వచ్చిందిరా? ఎలా వచ్చిందిరా? ఎలా వచ్చిందిరా? వరుణ్, వరుణ్. చేసావే ప్రేమ, ఏ మిగిలింది నాకింక ప్రేమ, నదినే దాటేసి పడవే తగలేసి ఎదలో పొడిచావే ప్రేమ. Thank you.
అది నిజమైన ప్రేమ అమ్మా. అందుకే నేను ఓడిపోయాను. కను పాప వెతికే ప్రతి చోట నేనే అనుకుంటూ సంబరపడిపోయా. నీ మనసంతా విషమే దాగున్నా అమృతమనుకుంటూ తాగేశానా. చాప కింద నీటి జాడ పోల్చలేదే కూడా నువ్వు నా వరమంటూ పగటి కలగంటూ భ్రమలో బ్రతికాన ప్రేమ. చెబుతున్నా నిజమే అనుకున్నా గుట్టిక నమ్మేసా గొర్రెని నేనేగా. నా సంతోషం నువ్వే అనుకుంటే కన్నీళ్ళిచ్చావా కానుకలాగా. జన్మలోన కోలుకొని గాయమేదో జరిగాక ఇంకా మనసేని కుశలం కోరిందే ప్రేమ. రే వరుణ్, రే వరుణ్, వరుణ్, రే, అరే అరే వరుణ్, వరుణ్, అరే వరుణ్, 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 అక్కడ నాన్న పరిస్థితి బాగాలేదురా. ఇక్కడ నా పరిస్థితి బాగాలేదురా. రే నాన్నని చూడాలంటున్నారా? నాకు దాన్ని చూడాలనుందిరా. రే ఇప్పుడు నువ్వు నాన్నని చూడకపోతే ఇంకెప్పటికీ చూడలేవురా. అవును నేను ఎప్పటికీ దాన్ని చూడలేనురా. కావాలని ఆశపడ్డవే కానీ
ఆసరాగా నిలబడలేని అసమర్థుణ్ణి చేతకాని వాణ్ణి రా కానీ నల్లా మనిషికి రెండో అవకాశం ఉండాలి ఉంటుంటే గెలిచిన వాడికి ఓటమి రుచి తెలియడానికి ఓడిపోయిన వాడికి గెలుపు రుచి తెలియడానికి ఓటమి వెనుక గెలుపు ఉంటుంది. ప్రతి ఏమికి ఓ పర్పస్ ఉండాలని. నాన్న చనిపోతే కానీ నా లైఫ్కి ఏం, నా ఏమికి పర్పస్ తెలియలేదురా. సీనియర్ కనబడ్డాడ్రా.
ఎందుకు చేశావురా? ప్రీతి కోసం చేశాను రా, ప్రీతి కోసమే చేశాను. ప్రీతి నువ్వెంతగా ప్రేమించావో నేను అంతే ప్రేమించాను. నీకు ధైర్యం ఉంది కాబట్టి ఎక్స్ప్రెస్ చేసావు. పిరికినాయాలి కదరా, చెప్పలేకపోయాను. తనకు నువ్వు నచ్చలేదు నచ్చలేదని చెప్తుంటే హ్యాపీగా ఫీల్ అయ్యానరా, ఎందుకంటే ఏ రోజుకైనా తనకు నా ప్రేమ గురించి చెప్పొచ్చు అని. కానీ ఏ రోజైతే తన ఆటో నుంచి వెనక్కి తిరిగిన ఇంట్లో లెటర్ ఇచ్చిందో ఆ రోజు నా ప్రాణం పోయినంత పని అయిందిరా. తన్ని ఐ లవ్ యూ చెప్పినప్పటి నుంచి, ఆ రోజు నుంచి, ఆ క్షణం నుంచి ఇక్కడ తుఫాను పుట్టిందిరా. ప్రేమ కోసం త్యాగం చేసేవాడి కంటే మోసం చేసైనా సరే ఆ ప్రేమను గెలిపించుకున్నవాడే నిజమైన ప్రేమికుడు అనిపించింది. అప్పటి నుంచి మీ మధ్య వచ్చిన ప్రతి డిఫరెన్స్ని ఒక ప్లాన్ ప్రకారం డిస్టెన్స్గా మార్చాను. ఈ ప్రాసెస్లో ప్రీతికి నీకంటే నేనే బెటర్ అనిపించింది. లక్కీగా ప్రీతికి అదే అనిపించింది. నీకు మన ఫ్రెండ్షిప్ గుర్తుకు రాలేదా? ఏది గుర్తుకు రాలేదు, ఎవ్వరు గుర్తుకు రాలేదు. నా ప్రీతి, నా ప్రేమ. వీడు కథలు చెప్తుంటే ఎర్రి బొప్పల్లా వింటూ నించుంటారేంట్రా? ఎసేంట్రా నా కొడుకుని? తనని చంపాలనుకుంటే ముందు నన్ను చంపండి. ఎస్, మేం చేసింది తప్పైతే ఆ తప్పు నాది. అంటే ఇప్పటికీ నువ్వు చేసిన తప్పు అనిపించట్లేదా? ఎప్పటికీ అనిపించదు. అంత కఠినంగా ఎలా మారిపోయావు ప్రీతి? నేను ఎంత తప్పు చేశాను తెలీదా? నేను నీకు ఐ లవ్ యూ చెప్పకముందే నువ్వు నన్ను లైఫ్ లాంగ్ లవ్ చేస్తావా లేదా అని అడిగానా లేదా? నిన్ను లవ్ చేయట్లేదు అనుకుంటున్నావా? చేస్తున్నావని నువ్వనుకుంటున్నావా? మొదట్లో నీ లైఫ్లో అన్నిటికంటే నేనే ఇంపార్టెంట్. నా కోసం ఏదైనా చేసేవాడివి, ఏదైనా వదిలేసేవాడివి. కానీ ఒక్కసారి నేను లవ్ చేయడం మొదలు పెట్టాక నా ఇంపార్టెన్స్ తగ్గిపోయింది. మీ నాన్నగారికి హార్ట్అటాక్ వస్తే నాతో షేర్ చేసుకోలేదు. నాకు జ్వరం వచ్చి నీతో టైం గడపాలనుకున్నప్పుడు నన్ను కేర్లెస్గా వదిలి వెళ్ళిపోయావు. పోలీసుల దగ్గర నీ మగతనం చూపించావే కానీ ఆడపిల్లని నా పరిస్థితి అర్థం చేసుకోలేదు. కానీ సీను అలా కాదు. నాకు షేరింగ్, కేరింగ్, సెక్యూరిటీ ఎప్పుడు ఇచ్చాడు, ఎప్పటికీ ఇవ్వగలను అన్న నమ్మకం కలిగించాడు. ఓకే కదా? ఏ, వన్ సెకండ్. ఏ, ఏంది కోల్డా? ఈ టాబ్లెట్ తీసుకో. వాడు ఫ్రెండ్షిప్నే మోసం చేశాడు. నిన్ను మోసం చేయడా? చేయడు, ఎందుకంటే వాడు ఫ్రెండ్షిప్ని కూడా నా కోసమే మోసం చేశాడు, నా ప్రేమ కోసమే మోసం చేశాడు. దీన్ని అమ్మా, ఇదేమో ఆడుతుందిరా? ముందు సంపాదిస్తే సరిపోతుంది. నువ్వుండ్రా, ఏమన్నా నేను మారిపోయానని కదూ? ఎస్, యూఆర్ రైట్. కానీ ఒక చిన్న కరెక్షన్, నేను మారిపోలేదు, మర్చిపోయాను. 2 ఏళ్లుగా పిచ్చి కుక్కలా నీ వెంట తిరిగి రీసెర్చ్ చేసి మరీ తెలుసుకున్న నీ మెంటాలిటీని మర్చిపోయాను. ఎవరైనా నువ్వే ఇంపార్టెంట్, నువ్వే గ్రేట్ అని చెప్తే వాళ్ళ కోసం నీ డిసిషన్స్ మార్చేసుకుంటావే, ఆ చిన్న విషయం మర్చిపోయాను. నువ్వు గొప్ప అని నమ్మే నాకంటే నువ్వు గొప్ప అని చెప్పే వాడే నీ దృష్టిలో గొప్పవాడంటే నమ్మలేకపోతున్నాను. తప్పు నాదే. బావా, ఏం ఆడుతున్నావురా? కరెక్టే కదరా? సీ, షీఈస్ హ్యాపీ. కనీసం ఇంత కూడా బాధ లేదురా. వదిలేయండిరా. మరి వీణ్ణేం చేద్దాం? నేను బ్రతకాలంటే ప్రీతి హ్యాపీగా ఉండాలి.
ప్రీతి హ్యాపీగా ఉండాలంటే వీడు బ్రతకుండాలి. వీడు ఫ్రెండ్షిప్కి పట్టిన మచ్చర వదిలేయండి, మాసిపోతుంది. ఏంట్రా వాడిని అలా వదిలేసావు? నేనైతే నరకేసావాన్ని. రే బా, అమ్మాయిలు మోసం చేస్తున్నారని అబ్బాయిలు నరకడం రైట్ అనుకుంటే అడపా తడపా 6 నెలలకు 7 నెలలకు ఒక యాసిడ్ దాడి కాదురా, రోజుకు కొన్ని 100 యాసిడ్ దాడీలు జరుగుతూ ఉండాలి. ప్రియతమా, నీ వచ్చట కుశలమా అని ఫిక్స్ అయ్యి ఫీల్ అవుతూ బ్రతికేస్తున్న అబ్బాయిలు ఉన్నారు కాబట్టి అందరం హ్యాపీగా బ్రతికేస్తున్నాం. పదండ్రా. ఒకప్పుడు అమ్మాయి పుడితే దాన్ని ఎవడు ఏం చేస్తాడో అని భయం వేసేది, కానీ ఇప్పుడు అదేం చేస్తుందో అని భయంతో చూస్తున్నాం. హై స్కూల్లోనే మొదలెట్టేస్తున్నారు కథలు. కొంప నుండి స్కూల్కి వెళ్ళిన కూతురు ఎప్పుడు ఏ కొంప ముంచుతుందో అని భయపడనే తండ్రులున్నారా? ఫ్రెండ్లా చూసుకునే చెల్లి ఎప్పుడు ఏ బాయ్ ఫ్రెండ్ వెనకాల కనబడుతుందో అని టెన్షన్ పడిన అన్నున్నాడా? అరే, తన గుండెల మీద చెయ్యేసిన తన గర్ల్ ఫ్రెండ్ ఆ అమ్మాయి ఇంకో చెయ్యి సీక్రెట్గా ఎవరికి ఎస్ఎంఎస్ చేసేస్తుందో అని వణికిపోని బాయ్ ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారు? వణుకు వణుకు పుట్టించేస్తున్నారు అమ్మాయిలు. ఒక ఆడపిల్ల కన్నా తండ్రిగా నేను ఈ మాట అనకూడదు సార్, ఐఎమ్ సారీ. కానీ తప్పడం లేదు, అందరమ్మాయిలు ఇలాగే ఉంటున్నారని నేను అనలేదు, కానీ నా కూతురులాగా ఇవాళ ఎంతోమంది అమ్మాయిలు తయారవుతున్నారంటే నాకు చాలా బాధగా ఉందండి. కన్న కూతుర్ని చంపేద్దాం అనుకున్నాను, చచ్చిపోయింది అనుకుని వదిలేశాను, కానీ వాడు క్షమించేశాడు. ప్రీతి చెప్పిన రీజన్స్కి ఇప్పటికీ నేను కన్విన్స్ అవ్వలేదండి. ప్రీతి చెప్పింది కదా, వాడు కన్విన్స్ అయిపోయాడు. నా కూతురు ఎంత హ్యాపీగా ఉందో నాకు తెలియదండి, కానీ వాడిని పెళ్లి చేసుకుని ఉంటే మాత్రం అంతకు 10 రెట్లు హ్యాపీగా ఉండేదని నేను ఖచ్చితంగా చెప్పగలను. నీకు 100% కేరింగ్, షేరింగ్, సెక్యూరిటీ ఇవ్వాలని వాడనుకున్నాడు, దాన్ని నువ్వు అనుమానం అంటున్నావు, నేను అది వెర్రి అభిమానం అంటున్నాను. డెసిషన్ ఇస్ యోర్స్. లైఫ్లో కొన్ని విషయాలు మర్చిపోకూడదు, కొన్ని విషయాలు గుర్తు చేసుకోకూడదు. ప్రీతిని మర్చిపో, నన్ను గుర్తుంచుకో. అమెరికా క్యాన్సిల్, జాబ్ కూడా క్యాన్సిల్, నువ్వు నేను అత్తయ్య గారు మన షాప్ అంతే, నాకు చాలు. నువ్వు అమెరికా వెళ్ళు. నేను వెళ్ళను. నేను చెప్తున్నాను కదా వెళ్ళు. నేను చెప్తున్నాను కదా వెళ్ళను. నువ్వేం కాంప్రమైజ్ అవ్వక్కర్లేదు. నేను కన్విన్స్ అయ్యాను. అక్కర్లేదు. ఇదిగో దెబ్బలు తింటావు చెప్తున్నా. ఇచ్చిన కలరింగ్ చాలు. నాకు 1% డౌట్ కూడా లేదు, 100% క్లారిటీతో చెప్తున్నా, ఐ లవ్ యూ. ఎంతైనా అమ్మాయిలు గ్రేట్ బాసు, మన లైఫ్లో లవ్ స్టోరీ ఉన్నా మనని లవ్ చేస్తారు. అదే మన గర్ల్ ఫ్రెండ్కి ఒక లవ్ స్టోరీ ఉంటే మనం లవ్ చేస్తామా? జంప్ అయిపోము. అందుకే అమ్మాయిలు గ్రేట్ బాసు. తప్పించిపోయిన కళ తొడులా నీడలా ఇవాళ నిజమైలా, నా మౌనములో తొలి పలుకులా నువ్వే ఇలా, నా ధ్యానములో నేను తలవక ఉండేదెలా, నువ్వలా నేనిలా తప్పించిపోయిన కళ తోడులా నీడలా ఇవాళ నిజమైలా.
కవులకు ఒకే పదం, నీ పేరుని కస్మరించడం నా గుండె సడి నిన్నే సగం చేసింది కదా ప్రతీక్షణం. మాట మాట కలిసే వరకు, చేయి చేయి కలిపే వరకు, కోరి కోరి ఒకటే వరము నీ కొరనా నిన్నిలా ప్రతి జన్మలో. నువ్వలా నేనిలా, నేనిలా 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 నేనిలా. కను పాపలా ఉంటాను ఎదుటే కాపలా, నీ వెంట పడు నా ఆశలా లేదంట ఇక ఏ వెన్నెలా. దూర దూరమైతే క్షణం నేను లేను తెలుసా నిజం, నీవు నేను ఒకటై మనము ఉండాలిగా నిండుగా నూరేళ్ళిలా. నువ్వలా నేనిలా తప్పించిపోయిన కళ, తొడులా నీడలా ఇవాళ నిజమైలా, నా మౌనములో తొలి పలుకులా